దానం చేస్తేనే నువ్వు ఒకరు ఎక్కడ దానం చేయలేదు నేను చేయలే కానీ విశాఖపట్నం అభివృద్ధి కొరకు వేలు కోట్లు ఇచ్చా ఈ 40 సంవత్సరాల 81 నుంచి అన్ని పార్టీలకు మీ బీజేపీ అడిగితే ఒక్క రూపాయి నేను తీసుకోకుంటా సెంట్రల్ మినిస్టర్ మీరు ఇస్తే తీసుకోకుంటా నేను మీ కొరకు తిరిగి రాత్రి పగలు తిరిగి కర్ణాటకలో జాఫర్ షరీఫ్ కాంగ్రెస్ 8 టర్మ్ మినిస్టర్ని ఒక అనామకుడేని సాంగ్లియానే 100,000 రూపాయలు లేకపోతే 10 లక్షలతో మీటింగ్ పెట్టి అద్వానీ గారి సీట్ రూపాయి తీసుకోకుండా ఇస్తూ గెలిపించాం ఇదా మీరు మాకు ఇచ్చిన అవార్డు రివార్డులను అందుకని అమరణ నిరాహార దీక్షకు దిగాం దేశమంతటి యునైట్ చేస్తాం 200 దేశాలను యునైట్ చేస్తాం అదానీ గాని అంబానీలు గాని మిత్తాలు గాని జిందాలు గాని అడుగు పెట్టడానికి అధికారం లేదు మీకు తెలుగు వచ్చి గనుక ట్రాన్స్లేట్ చేసి మీ గురుగారు మోదీ గారు నా మిత్రులకు ఇచ్చి పంపించి 24 గంటల లేదా 72 గంటల్లో అనౌన్స్‌మెంట్ చేయండి స్టీల్ ప్లాంట్ ను మేము దోచుకోట్లేదు దొంగలించట్లేదు అపహరించట్లేదు దేవుని శాపాలకు మీరు అందరూ గురవుతారు ఎవ్వడు మిమ్మల్ని రక్షించలేడు ఈ రోజు అమరణ నిరాహార దీక్ష చేయడానికి ఏకైక కారణం నా మిత్రులు 27 पार्टी नायक अयोध्याराम गारु मन चेयरमैन आदि नारायण गारु कन्वीनर केएसएन राव गारु रामचंद्र राव गारु अलगे मंत्री राजशेखर गारु सीपीआई सीपीएम टीडीपी वाईएसआरसीपी पार्टीलकु अतीतंगा ई पोराटानि चेस्तुन्नप्पटिकी सेंट्रल गवर्नमेंट एमि इच्चारु माट 2 वीक्स बैक మేము వెనక్కి తీసుకోట్లేదని నిర్మలా సీతారామన్ అన్నారు నిర్మలా సీతారామన్ నీకు తెలుగు వచ్చి నువ్వు తెలుగు బిడ్డవి తమిళ బిడ్డవి పార్ట్ ఆఫ్ తెలుగు ఫ్యామిలీ అసలు నువ్వు స్టీల్ ప్లాంట్ కొరకు ఫైట్ చేయాలి కదా నువ్వు ఏ మకుంతో నువ్వు మోదీ గారికి అమిత్ షా గారికి రూపాల గారికి నువ్వు చెప్తున్నావు తల్లి అంటే నీకు అంత పౌరుషం నువ్వు చూసావు కదా నేను ఎంత ఫైట్ చేసి నీ బీజేపీ పార్టీని గెలిపించడానికి 18 రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు మీరు అందరినీ ఎంత తిరిగారు కదా అందుక ఇందుక నేను చేసింది తప్ప మేమేమో మీకు మద్దతు ఇస్తా 2014 లో మీరేమైనా ఉద్ధరిస్తారని మా రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ కి మీరు గాని ఏదైనా ఒక రూపాయి ఇచ్చారా నేను ఇక్కడ పుట్టి పెరుగులోని 100,000 కోట్లు మేము స్టీల్ ప్లాంట్ ద్వారా టాక్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తే ఇందిరా గాంధీ ఈ స్టీల్ ప్లాంట్ ని స్టార్ట్ చేసిందని మీరు బీజేపీ వాళ్ళని ఈ స్టీల్ ప్లాంట్ ని మూసేయడానికి 30,000 ఎకరాల భూమి 30 కోట్లు అయితే 9,00,000 కోట్లు చీప్ గా అమ్మిస్తే 4-5 లక్షల కోట్లు 4,000 కోట్లకి అదానికి మీరు అమ్మేస్తారా నేను నాగులు వేసుకున్నావా ప్రాణాలు ఇవ్వడానికేనే సిద్ధం 32 మంది ప్రాణాలు ఇస్తేనే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది 1971 లో 16,000 మంది రైతులు ఇలాంటి బిడలు మరి నీ పేరేంటి